वेलकम टू तुलसी न्यूज चैनल इवाल्टी स्पेशल स्टोरी की स्वागत। आंध्र प्रदेश लो कोत्त जिल्लाल एर्पाटु चेयबोतुन्नारु अने माट एप्पटि नुंडो विनिपिस्तोंदि। इप्पटि वरकु उन्न 13 जिल्लालनु 32 जिल्लालुगा विभजिंचालनि एपी सर्कारु भाविस्तोंदि। దాని కోసం ప్రణాళికలు కూడా రచిస్తోంది। అయితే ఈ ఏర్పాటు విధానం ఇప్పుడే పూర్తవుతుందా లేక వాయిదా పడుతుందా? ఇటువంటి ఆసక్తికర అంశాలపై తులసి న్యూస్ మీకు అందిస్తోంది స్పెషల్ స్టోరీ। ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది। ఇందులో భాగంగా ట్రెజరీ ద్వారా అధికారులు ఉద్యోగుల వివరాలను కూడా సేకరిస్తోంది। ఉద్యోగుల స్వస్థలం, విధుల్లో చేరిన తేదీ, ఎక్స్‌పీరియన్స్, సీనియారిటీ మొదలైన వాటిపై కీలక సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటుంది। కొత్త జిల్లాల ప్రకటన వచ్చిన 2 వారాల్లోగా సిబ్బంది సర్దుబాటు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు। ఇక కొత్త జిల్లాల ఏర్పాటు పుణ్యమా అని కొంతమంది సీనియర్ జేసీలు కలెక్టర్లుగా మారే అవకాశం కూడా ఉంది। అయితే ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి। రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4 జోన్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే। శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 1వ జోన్ కాగా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 2వ జోన్ అయితే, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 3వ జోన్ గా ఉన్నాయి। ఇక రాయలసీమలోని 4 జిల్లాల్లో 4వ జోన్ కిందకి వస్తాయి। ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా జోన్లు ఏర్పాటు చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం కావాల్సి ఉండగా, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదనంగా గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం 26 జిల్లాలుగా విభజించాలని నిర్ణయించారు। అయితే 32 జిల్లాల వరకు ఏర్పాటు ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది। ప్రస్తుతం ఉన్న 4 జోన్ల పరిధిలోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందట। ఇప్పటివరకు జిల్లాలలో శాఖల వారీగా అధికారులు ఉన్నారు। ఆయా శాఖలు వారి పర్యవేక్షణలోనే ఉన్నాయి। అయితే కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత వీరి తరువాతి స్థానాల్లో ఉన్న అధికారులను ఆయా జిల్లాలకు అధికారులుగా నియమించే ఛాన్స్ ఉందట। రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందా లేక ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ సర్కారుపై పగబట్టారో అర్థం కావడం లేదు। కానీ ప్రభుత్వం తీసుకునే దాదాపు అన్ని విషయాలకు ఎస్సీసీ అడ్డంగా తలుపుతున్నారు। ప్రభుత్వం ఎడ్డం అంటే ఆయన తెడ్డం అంటున్నారు। ప్రస్తుతం ఈ కొత్త జిల్లాల ఏర్పాటులో కూడా ఆయన బ్రేకులు వేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది। జగన్ సర్కార్కు ఆంధ్రప్రదేశ్ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు। కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ కు ఆయన లేఖ రాశారు। రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని, అది పూర్తయ్యేదాకా జిల్లాల పునర్విభజన చేయటం సరికాదని లేఖలో ప్రస్తావించారు। 13 జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టామని, ఎన్నికలు పూర్తయ్యే వరకు 13 జిల్లాలే ఉండాలని అందులో కోరారు। లేని పక్షంలో జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని చెప్పారు। ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలపై విధాన నిర్ణయం తీసుకోవద్దని లేఖలో ప్రస్తావించారు। ఇది ఇలా ఉండగా ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ని కలిసి రావడంపై మరో చర్చ మొదలైంది। ఎస్సీసీ లేక ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది। ఆయన మాట వింటే ఆయనకు తల వంచినట్టు ప్రభుత్వం భావిస్తుంది। ఆయన మాట ఖాతరు చేయకపోతే ఆయన కోర్టు మెట్లు ఎక్కుతారు। ఇప్పటివరకు అన్ని విషయాలలో ఇదే జరుగుతూ వచ్చింది। మరి ఈ విషయాల గురించి ఏం జరుగుతుందో వేచి చూడాలి। ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। Please watch Tulsi News. Please subscribe to Tulsi News.